करोना वायरस वलन ग्रामाल्लो प्रथम चिकित्सा केंद्रालु प्रभुत्व आदेशाल मेरकु मूसिवेशारु। दींतो ग्रामीण वैद्युलु आर्थिकपरमैन इब्बंदुलु एदुर्कोंटुन्नामनि विजयनगरं जिल्ला प्रैवेट मेडिकल प्राक्टीशर्स पीओ असोसिएशन जिल्ला अध्यक्षुलु पेरी रामय्य आध्वर्यंलो विजयनगरं पार्लमेंट सभ्युलु बेल्लान चंद्रशेखर विनती पत्रान्नि अंदजेशारु। విజయనగరం జిల్లా ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ పీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పేరి రామయ్య మాట్లాడుతూ గత 60 రోజులుగా ఈ కరోనా వైరస్ వలన గ్రామాల్లో ప్రథమ చికిత్సా కేంద్రాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు మూసివేయడమైంది। దీని వలన గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ వైద్యులు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం సానుకూలంగా సహాయాన్ని అందిస్తారని కోరుకుంటున్నామని అన్నారు। ప్రథమ చికిత్స చేసుకునేటకు అవకాశం ఇవ్వాలని గ్రామీణ వైద్యులు కోరారు। ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ ప్రతినిధి పాండ్రంగి రమేష్ తదితరులు పాల్గొన్నారు। మన పార్లమెంట్ సభ్యులైనటువంటి బెల్లాన చంద్రశేఖర్ గారి దగ్గరికి రోజు చీపురుపల్లి ఆయన నివాసానికి వచ్చి విజయనగరం జిల్లా ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే గ్రామీణ వైద్యులు ఉన్నారో వాళ్ళందరి తరఫున కూడా అక్కడ ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది। రిప్రజెంటేషన్ సారాంశం ఏంటంటే ఈరోజు ఏదైతే కోవిడ్ మహమ్మారితో మొత్తం ప్రపంచం యావత్తు బాధపడుతుందో దాన్ని కట్టడి చేసే భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే జిల్లా అంతరంగం కలెక్టర్ హరిజవహర్ లాల్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా బాగున్నాయి। మరి ఆ కార్యక్రమంలో మా గ్రామీణ వైద్యుల కొంత సహాయ సహకారాలు అందించే సందర్భంగా ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో గ్రామీణ వైద్యులు ఎవరు కూడా ప్రాథమిక వైద్యం చేయకూడదని చెప్పేసి ఆ నిబంధనలన్నీ కూడా మేము పాటిస్తూ ఇంతవరకు వస్తున్నాం। మరి 50 రోజులుగా ప్రాథమిక వైద్యం చేయకుండా మేమైతే ఉండడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి। ఆ సందర్భంగా ఆ ఇబ్బందులన్నీ కూడా తెలియజేయడం కోసం జిల్లాను ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల వారికి తెలియజేయడం జరిగింది। అలాగే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యుల వారికి కూడా తెలియజేస్తూ మరి మాకు నిబంధనలు తోటి కూడిన ప్రాథమిక వైద్యం చేసుకోవడానికి అనుమతి ఇప్పించవలసిందిగా కోరుతూ ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ విలేజ్ క్లినిక్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో ఆ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ల్లోని మా గ్రామీణ వైద్యులకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము మీడియా పరంగా అలాగే శాసనసభ్యుల వారికి పార్లమెంట్ సభ్యుల వారికి అందరికీ కూడా ఒక రిప్రజెంటేషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది। కాబట్టి మా తాలూకా ఇబ్బందులను ఏవైతే మేమైతే పడుతున్నామో వాటికి అనుగుణంగా మాకు ఒక నిబంధనలతో కూడినటువంటి ప్రాథమిక వైద్యానికి అవకాశం ఇప్పించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం।